ఓం సాయిరాం బాబా అనుగ్రహం ఉంటే మన భవిష్యత్తు తెరిచిన పుస్తకమే ఆశల ఆరాటంలో పడి బ్రతుకును పోరాటంగా భావిస్తూ నేడు చాలామంది జీవితం ఒక పందెం అనుకుని పరుగులు పెడుతున్నారు ఈ పరుగుల గమ్యం కూడా వారికి తెలియదు నిజంగా భవిష్యత్తు తెలుసుకోవాలి అనుకుంటే ఎక్కడికో వెళ్ళనక్కరలేదు విశ్వవ్యాపకుడైన భగవంతుని హృదయంలో నిలుపుకుంటే కాలం అవధుల్ని దాటి భావిని చూడటం కష్టం కాదు భగవంతుడు కాలస్వరూపుడు కాలాతీతుడు ఆయనను తెలుసుకున్న వారికి భూత భవిష్యత్ వర్తమానాలు అద్దంలో ప్రతిబి ప్రతిబింబం అంత స్పష్టంగా గోచరిస్తాయి జాగ్రత్తగా వింటే దైవ వాక్కు స్పష్టంగా మనల్ని నిర్దేశిస్తుంది ప్రతి చిన్న అంశం మనకు తెలియకపోవచ్చు కానీ స్థూలంగా చాలా విషయాలు ఎందుకు జరుగుతాయో ఎలా జరుగుతాయో వివరంగా తెలుస్తాయి భగవంతుని నమ్మిన వారికి సదాచారాలను అక్షరాల వారికి జీవితం తెరచిన పుస్తకమే భవిష్యత్తు గురించి వారికి చింత ఉండదు బాబా తన మాటతో ఉజ్వలమైన భవిష్యత్తును తన భక్తులకు స్పష్టంగా నిర్దేశిస్తారు దాము రెండుసార్లు కొత్త వ్యాపారం చేస్తానంటే వద్దు అన్నారు బాబా దాము బాబా మాట నమ్మినందుకే అపార నష్టం నుండి తప్పించుకోగలిగాడు మన భవిష్యత్తును తెలుసుకోగలగాలంటే ముందు జరగబోయేది ఎలాంటిదైనా స్వీకరించడానికి సంసిద్ధంగా ఉండాలి బాబా ఏం చేసినా మన మంచికేనని పూర్తి నమ్మకంతో ఉండాలి ఆయనకు మన భవిష్యత్తు విదితమే అందుకే మన జీవితాన్ని ఆయన చేతిలో ఉంచుదాం మన భవిష్యత్తుకు పూలబాటను ఏర్పరచుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై